కేంద్ర ప్రభుత్వం క్రమంగా పెంచుతున్న పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ఇంధన ధరలకు వ్యతిరేకంగా సిపిఐ సిపిఎం కేంద్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ఐఏఎస్ సదన్ చౌరస్తాలో సిపిఐ సిపిఎం హైదరాబాద్ సౌత్ కమిటీ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ముఖ్య అతిథిగా సిపిఎం మాజీ ఎమ్మెల్సీ కేంద్ర కమిటీ సభ్యులు చెరువల్లి సీతారాములు హాజరయ్యారు. కరోనా సమయంలో ప్రజలను ఆదుకోవాల్సిన బీజేపీ ప్రభుత్వం పెట్రోల్పై పన్నులు పెంచి లక్షల కోట్ల రూపాయలపై ఆదాయాన్ని సమకూర్చుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సౌత్ కమిటీ కార్యదర్శి సోమయ్య తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ కరోనా సమయంలో ప్రజల్ని ఆదుకోవాల్సినటువంటి సమయంలో ప్రజల జేబుల్ని ఖాళీ చేస్తున్నది బీజేపీ ప్రభుత్వం. ప్రజలకి ధరలు తగ్గించి సాధారణమైనటువంటి ప్రజలు బ్రతకటం కోసం అంటే బియ్యం, అదేవిధంగా నెలకు 7,500 రూపాయలు నగదు, అదేవిధంగా ఉద్యోగాలు కోల్పోయినటువంటి వాళ్ళకి ఉద్యోగాలు కల్పించటం, ధరల్ని తగ్గించటం, ఇలాంటి చర్యలన్నీ చేయాలి. అదేవిధంగా వ్యాక్సిన్ అందరికీ ఉచితంగా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఆరోగ్యాన్ని కాపాడాల్సినటువంటి అవసరం ఉంది. బళ్ళు బంద్ అయిపోయినాయి. స్కూల్ నడపడానికి కావాల్సినటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విధంగా అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాల్సినటువంటి ఈ సమయాల్లో బీజేపీ ప్రభుత్వం ఈ సమయాలన్నీ పక్కకు పెట్టి చేయాల్సినటువంటి మంచి పనులన్నీ పక్కకు పెట్టేసి ప్రజల జేబుల్ని లూటీ చేస్తున్నారు. 3,00,000 కోట్ల రూపాయలు ఈ పెట్రోల్ మీద డీజిల్ మీద కేంద్ర ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. ఇది పార్లమెంటులో ప్రధానమంత్రి స్వయంగా చెప్పిన విషయం. అంటే ఈ 3,00,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖజానాకు పోయినాయి అని అంటే అవి ప్రజల యొక్క జేబుల నుంచి ఖాళీ చేయడం తప్ప మరొక మార్గం కాదు. అందుకనే కేంద్ర ప్రభుత్వం తప్పుడు మార్గాలు అన్వేషిస్తున్నది, ప్రజలకు ఉపయోగపడేటువంటి చర్యలు చేపట్టడం లేదు, ప్రజల మీద భారాలు వేస్తున్నారు. ఈ పెట్రోల్ డీజిల్ రేట్లు పెరగటం వల్ల నిత్య జీవితావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగినాయి. నూనె పప్పులు కొనలేని పరిస్థితి వచ్చింది. అందుకని ఇప్పటికైనా కేంద్ర